ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్న వారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక టూర్లో భాగంగా 4వ రోజు మేము పట్టడకల్ టెంపుల్ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న చంద్రశేఖర టెంపుల్, సంగమేశ్వర టెంపుల్, మోనోలిథిక్ స్టోన్ పిల్లర్ను దర్శించుకున్న తర్వాత మేము దర్శించుకున్న ఆలయం విరూపాక్ష ఆలయం. ఈ విరూపాక్ష ఆలయం పట్టడకల్ టెంపుల్ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న అన్ని ఆలయాలలోకెల్లా పెద్దది. శాసనాలలో ఈ ఆలయాన్ని శ్రీ లోకేశ్వర మహాశిల ప్రసాదగా అభివర్ణించారు. ఈ ఆలయాన్ని రాణి లోకమహాదేవి క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఈ ఆలయాన్ని ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించారు. ఈ ఆలయాన్ని తూర్పు ముఖంగా నిర్మించడం జరిగింది. ఈ ఆలయం శివుడికి సంబంధించింది. ఈ ఆలయ గర్భగృహం చతురస్రాకారంలో నిర్మించబడింది. అలాగే గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ప్రదక్షిణ పదం కూడా ఉంది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఇక్కడ ఉన్న గర్భాలయంలో మనం శివుడిని లింగ రూపంలో దర్శించుకోవచ్చు. గర్భాలయం ముందున్న మండపంలోని పిల్లర్ల మీద రామాయణం, మహాభారతానికి చెందిన గాథలను చాలా చక్కగా మలిచారు. విరూపాక్ష ఆలయం ముందు భాగంలో ఒక మండపం ఉంటుంది. దీనిని నంది మండపం అంటారు. ఈ నంది మండపంలో మనం ఒక భారీ సైజులో ఉన్న నందిని దర్శించుకోవచ్చు. ఈ నంది విగ్రహాన్ని నల్లని రాతితో చాలా చక్కగా మలిచారు. ఈ నంది మండపం యొక్క పిల్లర్ల మీద, అలాగే బయట లోపల గోడల మీద వివిధ దేవతామూర్తులను చెక్కిన తీరు మనల్ని అబ్బురపరుస్తుంది. ఈ నంది మండపం చుట్టూ ఎలా ఉందో ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం
ఈ విరూపాక్ష ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం. అలాగే ఈ విరూపాక్ష ఆలయం బయటి గోడల మీద కూడా వివిధ కళాకృతులను చాలా చక్కగా మలిచారు. ఒకసారి వాటన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించండి. సో అది ఫ్రెండ్స్ పట్టడకల్ టెంపుల్ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న విరూపాక్ష ఆలయం గురించి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామని, అంతవరకు మీ తెలంగాణ టూరిస్ట్ బద్రి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.